హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే అవర్ లెసన్ నేమ్ ఈజ్ ద వండర్స్ ఉమెన్. దిస్ ఈజ్ ఫిఫ్త్ క్లాస్ యూనిట్ నెంబర్ ఫైవ్. నౌ వి డిస్కస్ అబౌట్ వర్క్షీట్ 5.1. రీడ్ ద టెస్ట్ గివెన్ బిలో. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఐ ఆమ్ అమీనా కానించి ప్యాసేజ్ స్టార్ట్ అవుతుంది, విత్ ఆల్ ఆఫ్ యూ కార్డ్ వరకు ఎండ్ అవుతుంది. ఫైండ్ ద వర్డ్స్ దట్ ఎండ్స్ విత్ ఈడి. ఈడీతో ఎండ్ అయ్యే వర్డ్స్ని మనం ఫైండ్ అవుట్ చేసి రాయాలి. ఈడీతో ఎండ్ అవ్వడం అంటే ఏంటి? పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం. పాస్ట్ టెన్స్లో ఉన్న వర్డ్స్ని మనం ఆ ప్యాసేజ్లో వెతికి ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది, చూద్దాం. ఈ పారాగ్రాఫ్లో ఏం ఈడీతో ఎండ్ అయ్యాయి, ఈడీతో అంటే పాస్ట్ టెన్స్లో ఉండే వర్డ్స్ ఏ విధంగా వచ్చాయో చూడాలి. ఎగ్జైటెడ్, ఇన్వైటెడ్, స్టార్టెడ్, పెర్ఫార్మ్డ్, టచ్డ్, ఇవన్నీ ఈడీతో ఎండ్ అయిన వర్డ్స్ ఆ ప్యాసేజ్లో. ఈడీతో ఎండ్ అయ్యడం అంటే పాస్ట్ టెన్స్లో ఉందని అర్థం. ఓకే, రైట్ ద ప్లూరల్ ఫామ్ ఫర్ ద గివెన్ వర్డ్స్. వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. సింగులర్ ఇచ్చుంటాడు, ప్లూరల్ రాయాలి. సింగులర్ అంటే ఏంటి? ఒకటే ఉండేది. ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువగా ఉండే వర్డ్స్ని ప్లూరల్ వర్డ్స్ అంటారు. పేరెంట్, పేరెంట్స్. ఫ్రెండ్, ఫ్రెండ్స్. ప్రోగ్రామ్, ప్రోగ్రామ్స్. యాక్టివిటీ, యాక్టివిటీస్. ఉమెన్, ఉమెన్. మ్యాన్, మెన్. ఓకే, దట్ ఈస్ ద సింగులర్ టు ప్లూరల్ వర్డ్స్. మ్యాచ్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ టు ద టూ కాలమ్స్ టు మేక్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇట్ సైడ్ ఏలో ఉన్న వాటిని బీలో ఉండే వాటిని మ్యాచింగ్ చేస్తే మీనింగ్ఫుల్ సెంటెన్స్ని మనం క్రియేట్ చేయాలి. ఓకే, ద జూబ్లియంట్ అట్మాస్ఫియర్ ఎట్ స్కూల్ సి మేడ్ మీ రష్ టు వర్డ్స్. జూబ్లియంట్ అంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్లో ఉంది కాబట్టి అటు సైడ్ ఉత్సాహంగా పరుగులు తీస్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు సీ ఏ ఆల్ మై ఫ్రెండ్స్ టుడే. ద రోల్ ప్లే ఆన్ ద వండర్స్ ఉమెన్ పెర్ఫార్మ్డ్ బై మై ఫ్రెండ్స్ టచ్డ్ మై హార్ట్. వాళ్ళు వండర్స్ ఉమెన్స్ రోల్ ప్లే చేశారు కదా, అవి మన హార్ట్ని టచ్ చేసే విధంగా వాళ్ళ యాక్టింగ్ ఉంది. ఐ వుడ్ లైక్ టు షేర్ దోస్ ద డైలాగ్స్ విత్ యూ. ఈ విధంగా మ్యాచ్ చేసి మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వన్ వర్క్షీట్ 5.2. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేద్దాం. ఏమిచ్చాడు? రీడ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని ఒకసారి చదవమంటున్నాడు. శ్రావణి హ్యాజ్ మదర్ తెరిసా వేసింది కదా, ప్యాసేజ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి విష్ యూ గుడ్ లక్ వరకు ఎండ్ అవుతుంది. హియర్ ద సమ్ వర్డ్స్ ఫ్రమ్ ద రీడింగ్ టెస్ట్. అరేంజ్ దెమ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. కింద ఇచ్చినటువంటి హింట్ బాక్స్లో ఉన్నట్టు ఆ వర్డ్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇక్కడ ఇచ్చిన స్పేస్లో ఫిల్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంటే మనం ఎక్కడ ఇచ్చిన వర్డ్స్ని మనం ఫస్ట్ లెటర్ని ఇక్కడ రాసుకోవాలి. హెచ్ సర్వీస్లో ఎస్, కంప్యూటర్లో సి, బ్యూటిఫుల్లో బి, తర్వాత ఇంపాసిబుల్లో ఐ, మ్యాథమెటిక్స్లో ఎం. దీంట్లో ఏది ఫస్ట్ వస్తుందో చూసుకోవాలి. ఏది ఫస్ట్ వస్తుందో దీంట్లో ఏబిసిడీల్లో బి అనేది ఫస్ట్ వస్తుంది. సో ఆ లెటర్ ఉన్న వర్డ్ ఫస్ట్ రాయాలి, బ్యూటిఫుల్. తర్వాత ఏది వస్తుంది? సి, సెకండ్ ర్యాంక్. సెకండ్ వన్లో కంప్యూటర్ అనేది రాయాలి. థర్డ్ వన్లో ఏది వస్తుంది? ఏబిసిడీలు నెక్స్ట్ హెచ్ వస్తుంది. సో హెచ్ ఉన్న లెటర్ థర్డ్ ర్యాంక్ వస్తుంది. సో ఆ హెచ్ ఉన్న లెటర్ ఉన్న వర్డ్ రాయాలి థర్డ్ ప్లేస్లో. నెక్స్ట్ ఐ ఉన్న ప్లేస్ ఫోర్త్ వన్, ఇంపాసిబుల్. ఫిఫ్త్ వన్ ఎం, లాస్ట్ ఎస్. ఎస్ ఉన్నది సిక్స్త్ వన్ కిందకు వస్తుంది. ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం ఫిల్ చేసి రాయాలి. ఓకే, ఫస్ట్ వర్డ్ ఇచ్చిన వర్డ్స్ యొక్క ఫస్ట్ లెటర్ని పక్కన రాసుకోవాలి. ఏబిసిడీలో ఏది ఫస్ట్ వస్తుందో దాని పరంగా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే, అండ్ ఈ విధంగా ఎంటీ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ యూజింగ్ హింట్స్ గివెన్ బిలో. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ వన్ చూద్దాం. హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దాన్ ప్రేయింగ్ లిప్స్. సహాయం చేసే చేతులు చాలా గొప్పవి. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా గొప్పవి అని అర్థం. ఇన్ డాష్ అలోన్ యూ ఫైండ్ హ్యాపీనెస్. దేంట్లో హ్యాపీనెస్ ఎత్తుక్కోవచ్చు? సర్వీస్లో హ్యాపీనెస్ ఎత్తుక్కోవచ్చు సహాయం చేయడంలో. I was very excited to view the beautiful blue dash from space. Earth. Earth ని పైనుంచి చూసి బ్లూగా బ్లూ ఎర్త్ని పైనుంచి చూడడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం అంట.
నెక్స్ట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్, నీకు సరైన నమ్మకం అంటే ఏది ఇంపాసిబుల్ కాదు, ఫెయిత్, సరైన నమ్మకం ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద ఫిల్లింగ్ ద బ్లాంక్. రైట్ ఎవ్రీడే గ్రీటింగ్స్ యూ నో వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. ప్రతిరోజు మనం గ్రీటింగ్స్ చెప్పుకుంటాం, అంటే గ్రీటింగ్ ఇస్తాం కదా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, అలాంటి గ్రీటింగ్స్ నీకు తెలిసిన కొన్ని రాయమంటున్నాడు. విషెస్, గుడ్ మార్నింగ్ ఇచ్చాడు, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, సీ యూ టుమారో, ఇవన్నీ మనం ఇతరులకు ఇచ్చే విష్ చేస్తాం కదా, అవి అవన్నీ ఇక్కడ రాయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 5.3. ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేయాలి. రీడ్ ద ప్యాసేజ్, రీడ్ ద టెస్ట్ ఫ్రమ్ ద లెసన్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. స్వప్న హ్యాస్ కానీ స్టార్ట్ అవుతుంది, ఇన్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ వరకు ఎండ్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేయాలి, రీడ్ ద ఎక్స్ప్రెషన్స్ అండ్ పుట్ ద టిక్ మార్క్. వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎవరు చెప్పారు ఆ డైలాగ్ అనే దాని కాడ, హూ స్పోక్, ఎవరు చెప్పారు కాడ, వాళ్ళు మనం టిక్ మార్క్ చేయాలి. ఓకే, రైటింగ్ పోయిట్రీ ఈజ్ మై హాబీ అని ఎవరు చెప్పారు, సరోజిని నాయుడు చెప్పారు. సో అక్కడ టిక్ పెట్టాలి. ఐ హ్యావ్ ఏ గ్రేట్ ప్యాషన్ ఫర్ డ్యాన్స్, డ్యాన్స్ వేయడం నా ప్యాషన్ అని ఎవరు చెప్పారు, యామని కృష్ణమూర్తి. సో అక్కడ టిక్ పెట్టాలి, సెకండ్ వన్. థర్డ్ వన్, మ్యూజిక్ ఈజ్ ఏ స్పెషల్ గిఫ్ట్, మ్యూజిక్ అనేది స్పెషల్ గిఫ్ట్ అని ఎవరు చెప్పారు, సుబ్బలక్ష్మి గారు చెప్పారు. థర్డ్ వన్, సుబ్బలక్ష్మి గారు టిక్ పెట్టాలి. ఎన్హాన్స్ యువర్ ప్యాషన్స్, మీ ప్యాషన్స్ అని ఎవరు చెప్పారు, యామిని కృష్ణమూర్తి గారు చెప్పారు. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎవరు చెప్పారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చెప్పారు. అక్కడ టిక్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ప్రొఫెషన్స్ యూ కెన్ యు నో, నీకు తెలిసిన కొన్ని ప్రొఫెషన్స్, వృత్తుల పేర్లు రాయండి అంటున్నారు. ఏమేమి వృత్తులు ఉంటాయి, డ్యాన్సర్, టీచర్, డాక్టర్, సైంటిస్ట్, పోయెట్, లాయర్, ఈ వృత్తులు మనకు ఉంటాయి. ఇవి కాకుండా చాలా ఉంటాయి, మీకు తెలిసినవి మీరు రాయండి. నెక్స్ట్ వన్, రైట్ ద మిస్సింగ్ లెటర్స్ టు మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్, ఈ మిస్ అయిన లెటర్స్ని ఫిల్ చేసి ఆ మీనింగ్ఫుల్ వర్డ్స్ని మీరు ఫిల్ చేయాలి. ఓకే, మ్యూజిక్లో ఏం మిస్ అయింది, యూ, ఐ, ఎఫర్ట్లో ఏం మిస్ అయింది, ఎఫ్, ఎఫ్, క్లాసికల్లో ఏం మిస్ అయింది, ఎల్, సి, డ్యాన్స్లో ఏం మిస్ అయింది, ఏ, ఈ, పోయెట్రీలో ఏం మిస్ అయింది, ఈ, ఆర్, ఆర్జీలో ఏం మిస్ అయింది, ఆర్. ఓకే, ఈ విధంగా మిస్సింగ్ లెటర్స్ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ 5.4, మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ దేర్ నేమ్స్, వాళ్ళ యొక్క పేర్లతో వాళ్ళ యొక్క ఫోటోని మ్యాచ్ చేయాలి. ఈ ఫోటోకి ఉన్న మ్యాచ్ ఎవరు అవుతారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి మేడం. నెక్స్ట్ వీరు సరోజిని నాయుడు గారు. నెక్స్ట్ వీరు మదర్ తెరిసా గారు. నెక్స్ట్ వీళ్ళు కల్పన చావ్లా మేడం. ఓకే, ఈ విధంగా వాళ్ళ ఫొటోస్తో వాళ్ళ పేర్లను మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ ఎంటీ ఫామ్ చూడండి, ఈ విధంగా మ్యాచ్ చేద్దాం. మేక్ ద సెంటెన్సెస్ యూజింగ్ ద టేబుల్ గివెన్ బిలో, ఈ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ని రాయమంటున్నాడు. ఇది చూద్దాం, రైటింగ్ ఈజ్ మై హాబీ, ఈ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ రాయాలి. రీడింగ్ బుక్స్ ఈజ్ మై హాబీ. నెక్స్ట్ డ్యాన్సింగ్ ఈజ్ మై హాబీ. గార్డెనింగ్ ఈజ్ మై హాబీ. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ మై హాబీ. ఆ విధంగా మ్యాచ్ చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. షీట్ 5.5, ఈ విధంగా ఎంప్టీ షీట్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేస్తాం. 5.5, రీడింగ్ కాంప్రహెన్షన్, రీడ్ ద మెయిన్ రీడింగ్ టెస్ట్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మనం పాఠాన్ని ఒకసారి చదివితే దీనికి ఎవరెవరు ఏం చెప్పారు అనేది మనం ఆన్సర్ చేయగలుగుతాం. హూ ఈజ్ ద స్పీకర్ ఇన్ దిస్ ప్యాసేజ్, మన పాఠంలో ఎవరు ఇదంతా చెప్తున్నది, అమీనా ఈజ్ ద స్పీకర్. వై డిడ్ షీ రష్ టువర్డ్స్ ద స్కూల్, ఎందుకు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. షీ రష్ టువర్డ్స్ స్కూల్ బికాస్ ద అట్మాస్ఫియర్ వాజ్ జూప్లేన్, ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ ఉల్లాసంగా వచ్చింది. డిడ్ హర్ పేరెంట్స్ అటెండ్ ద అకేషన్, ఎస్ హర్ పేరెంట్స్ అటెండ్ ద అకేషన్, వాళ్ళ పేరెంట్స్ కూడా అటెండ్ అయ్యారు. విచ్ యాక్టివిటీ టచ్డ్ హర్ హార్ట్ అట్ ద మోస్ట్, ద రోల్ ప్లే ఆఫ్ ద వండర్స్ ఉమెన్ టచ్డ్ హర్ హార్ట, వాళ్ళు చేసిన ఆ రోల్ ప్లే అనేది ఆ అమ్మాయి యొక్క మనసుని ఎంతగానో టచ్ చేసింది. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్, ఆ పారాగ్రాఫ్లోంచి సేమ్ కరెక్ట్ ఆన్సర్స్ని మనం చూసింగ్ ద ఫాలోయింగ్ ఆన్సర్స్ రాయాలి. రైట్, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ ఏ డాష్, ఎంఎస్ సుబ్బలక్ష్మి ఎవరు, సింగర్. ఏ శకుంతలాదేవి ఈజ్ ఏ డాష్, ఎవరు శకుంతలాదేవి గారు, మ్యాథమెటిషియన్. బి ఆన్సర్, ఎక్కడ ఆన్సర్ ఉంటుందో అక్కడ టిక్ చేసి ఇక్కడ మనం
ఆన్సర్లో బ్రాకెట్లో ఏనా బీనా సీనా అని ఫిల్ చేయాలి. ఝాన్సీ లక్ష్మీబాయి ఫాట్ విత్ బ్రిటిష్ ఇన్ ద డాష్ రివోల్ట్. ఎప్పుడు పోరాడారు? 1857లో సిపాయిల తిరుగుబాటులో పోరాడారు. ఓకే, మేరీకోమ్ ఈజ్ ఎ ఫేమస్ డాష్. ఎవరు మేరీకోమ్? బాక్సర్గా ఫేమస్. సరోజినీ నాయుడు ఈజ్ ఆల్సో ఏ డాష్ ఫ్రీడమ్ ఫైటర్. సరోజినీ నాయుడు మేడం కూడా మన ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో ఒకరు. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 5.6. ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా ఫిల్ చేస్తారు, చూడటం. రీడ్ ద ఫస్ట్ 4 పారాగ్రాఫ్స్ ఆఫ్ ద లెసన్ ఆన్ ద పేజ్ నెంబర్ 71-72లో ఉన్న ఫస్ట్ 4 పారాగ్రాఫ్స్ చదవండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్స్. ఈ అండర్లైన్ చేసిన వాటికి కరెక్ట్ మీనింగ్ వెతికి ఇక్కడ బ్రాకెట్స్లో పెట్టండి అంటున్నాను. ఓకే, వన్ ఆఫ్టర్ ద అదర్ మై స్కూల్ మేట్స్ డాష్ పెర్ఫార్మ్డ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఒకరి తర్వాత ఒకరు చాలా పర్ఫామ్ చేశారు. పర్ఫార్మ్డ్ కరెక్ట్ మీనింగ్ ఏంటి? కింద వాటిలో ఎంటర్టైనా లొకేటెడా? ఎంటర్టైన్డ్. సో ఇది ద ఆన్సర్. ఇది రాంగ్. ఏ ఆన్సర్? అవుట్ ఆఫ్ ఆల్ ద రోల్ ప్లే ఆన్ ద వండర్స్ ఉమెన్ పర్ఫార్మ్డ్ బై మై ఫ్రెండ్స్ టచ్డ్ మై హార్ట్. టచ్డ్ అంటే అర్థం ఏంటి? మీనింగ్ సేమ్ మీనింగ్, మూవ్డ్ ఎమోషనల్లీ. సో బి ఈజ్ ద ఆన్సర్. లెట్స్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హీస్ మెర్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెర్సీ? మెర్సీ అంటే గిఫ్ట్ ఇవ్వడం అని అంటారు. ఓకే, ట్రావెలింగ్ ఇన్ ద స్పేస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. స్పేస్లో ట్రావెల్ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని ఎవరు చెప్పారు? వండర్ఫుల్ స్పేస్ అంటే అర్థం ఏంటి? ద యూనివర్స్ బిహైండ్ ద ఎర్త్ సర్ఫేస్. ఓకే, బి పైనుంచి ఎర్త్ అని చూడండి. నెక్స్ట్ చూస్ ద సూటబుల్ సినోనియమ్స్ టు ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్సెస్ బిలో అండ్ రైట్ ద స్పేస్ ప్రొవైడెడ్. అండర్లైన్ చేసిన వాటికి సినోనియం వర్డ్ అంటే సేమ్ మీనింగ్ వర్డ్స్ని ఇక్కడ రాయాలి ఎట్ ద హెల్ప్ ఆఫ్ ద హింట్స్. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మనం సినోనియమ్స్ని ఫిల్ చేయాలి. మ్యూజిక్ ఎథనల్స్ హ్యూమన్ బీయింగ్. ఉల్లాసాన్ని ఇస్తుంది మ్యూజిక్. సేమ్ వర్డ్ ఏమొచ్చింది ఇక్కడ? స్పెల్ బౌండ్స్ అని సేమ్ సినోనియంగా మనం రాస్తాం. సినోనియం అంటే ఈక్వల్ మీనింగ్ ఉండడం. ఐ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాషన్ ఫర్ డ్యాన్స్. ప్యాషన్ అంటే సేమ్ మీనింగ్ ఏంటి? జీల్. జీల్ అనేది సేమ్ ప్యాషన్, అదేవిధంగా ఉత్సాహంగా ఉండడం. ఓకే, కంటిన్యూస్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ లీడ్ టు ఎక్సలెన్స్. ఎఫర్ట్కి మీనింగ్ ఏంటి? అటెంప్ట్స్ అని. ఎఫర్ట్ ప్రయత్నించడం, అటెంప్ట్స్. ఎగ్జిబిట్ అంటే ఐ ఎగ్జిబిట్ మై కరేజ్. పెర్ఫామ్ చూపించడం, పెర్ఫామ్ చేయడం. ఐ ఎగ్జిబిట్ అన్నా పెర్ఫామ్, ఐ పెర్ఫామ్డ్ అన్నా సేమ్ మీనింగ్. డోంట్ కాంప్రమైజ్, యు కాన్ డూ ఇట్. సో కాంప్రమైజ్కి మీనింగ్ ఏంటి? అడ్జస్ట్. అడ్జస్ట్ అవ్వకండి, మీరు చేయగలరు అని అర్థం. సో కాంప్రమైజ్ కన్నా అడ్జస్ట్ అన్నా సేమ్ మీనింగ్. కాంప్రమైజ్కి ఈక్వల్ మీనింగ్ ఏంటి? అడ్జస్ట్. ఓకే, దట్ ఈస్ ద సినోనియమ్స్. సినోనియమ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద మిస్సింగ్ లెటర్స్ అండ్ ప్రాక్టీస్ ద వర్డ్స్. ఈ డైలాగ్స్ అనే వర్డ్లో, అకేషన్ అనే వర్డ్, ఎసెన్షియల్ అనే వర్డ్లో ఈ మనం వర్డ్స్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క లెటర్ మిస్ చేస్తూ ఇస్తాడు, అవి మనం ఫిల్ చేసుకుంటూ ఇక్కడ ఆ వర్డ్ ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డైలాగ్స్, డిఐ మిస్ అయింది. డైలాగ్స్ ఏఎల్ఓజియుఈ మిస్ అయింది. ఈ విధంగా అకేషన్లో ఓసిసిఏఎస్ఐఓఎన్ అకేషన్. ఈ విధంగా ఓసిసిఏఎస్ఐఓఎన్ మిస్ అయ్యాయి అకేషన్లో ఈ లెటర్స్, మిస్సింగ్ లెటర్స్. ఎసెన్షియల్లో ESSENTIAL. ఈ ఎసెన్షియల్లో ఏం మిస్ అయింది? ESSENTIA మిస్ అయ్యాయి. దట్ ఈస్ ద మిస్సింగ్ లెటర్స్. మెన్షన్ సమ్ ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ యూ హ్యావ్ రీడ్ ద లెసన్ ద వండర్స్ ఉమెన్. ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ ఏమేమి మీరు చదివారో ఇక్కడ రాయండి. వండర్స్ ఉమెన్లో వాళ్ళల్లో ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ ఏంటి? కైండ్ హార్టెడ్ ఒకరు, చాలా నిజాయితీ పరురాళ్ళు, కరేజియస్ చాలా ధైర్యవంతులు, ఫెయిత్ఫుల్ నమ్మదగిన వాళ్ళు, లాజికల్ థింకింగ్ చాలా లాజిక్గా ఆలోచిస్తూ ముందుకెళ్ళేవాళ్ళు, క్రియేటివిటీ కొత్తగా థింక్ చేసేవాళ్ళు, ప్యాట్రియాటిక్ దేశభక్తి కలిగిన వాళ్ళు. ఓకే, ఈ విధంగా వాళ్ళ వండర్స్ మనకి ఇన్స్పిరేషన్ క్వాలిటీస్ మనం రాసాం. నెక్స్ట్
వర్క్షీట్ 5 పాయింట్స్, గెట్ ద టేబుల్ అండ్ రైట్ ద పాసిబుల్ సెంటెన్సెస్ యూజింగ్ కెన్, కుడ్, కెనాట్, కుడ్ నాట్ని యూజ్ చేసుకుంటూ పట్టిక ఆధారంగా సెంటెన్సెస్ని క్రియేట్ చేసి రాయమంటున్నాడు. ఈ పట్టిక ఆధారంగా కెన్, కెనాట్, కుడ్ నాట్ వీటిని యూజ్ చేసుకుంటూ రాయాలి. ఓకే, ఐ కెన్ రీడ్ ఇంగ్లీష్, ఐ కెన్ రీడ్ ఇంగ్లీష్. యూ కుడ్ ప్లే టెన్నిస్, యూ కుడ్ ప్లే టెన్నిస్. మై గ్రాండ్ మదర్ కెనాట్ క్లైమ్ ట్రీస్, మై గ్రాండ్ మదర్ కెనాట్ క్లైమ్ ట్రీస్. దే కుడ్ నాట్ హెల్ప్ యూ, దే కుడ్ నాట్ హెల్ప్ యూ. నెక్స్ట్ వన్, ఫైండ్ అవుట్ ద ఎక్స్ప్రెషన్ వెదర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ పర్మిషన, ఆస్కింగ్ ఫర్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ మేనర్, ఎబిలిటీ ఆర్ ఇనేబిలిటీ ఇన్ ద పాస్ట్. ఎబిలిటీ, ఇనేబిలిటీ ఇన్ ద పాస్ట్, ఏ విధంగా మీరు ఆ ఎక్స్ప్రెషన్ని ఫిల్ఫిల్ చేశారు, ఫిలింగ్ ద బ్లాంక్స్ వన్ హ్యాస్ డన్ ఫర్ యూ. మీ ఎక్స్ప్రెషన్ను ఏ విధంగా చెప్పారు, అంటే పొలైట్గా చెప్పారా, ఎబిలిటీ వాళ్ళ యొక్క ఎబిలిటీ గురించి పాస్ట్లో చెప్పారా, ఈ విధంగా మనం చూస్ చేసి ఆన్సర్ చేయాలి. కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, ఆస్కింగ్ పర్మిషన్. కెన్ ఐ సింగ్ ఏ సాంగ్, నేను అడుగుతున్నాను నేను పాడవచ్చా అని, సో ఆస్కింగ్ పర్మిషన్ అడుగుతుంది అని. ఇన్ ఏ పొలైట్ వే కాదు, ప్లీజ్ అని యాడ్ చేస్తుంటే ఇన్ ఏ పొలైట్ వేలో అడిగినట్టు, సో నార్మల్గానే అడుగుతుంది, ఆస్కింగ్ పర్మిషన్. ఐ కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్, ఐ కుడ్ నాట్ గో ఫర్ ఏ పిక్నిక్. సో ఎబిలిటీ ఇన్ ద పాస్ట్, ఇనేబిలిటీ ఇన్ పాస్ట్, కుడ్ నాట్ కాబట్టి లేదు, ఇనేబిలిటీ సో నెగిటివ్ ఫామ్, సో ఇనేబిలిటీ ఇన్ ద పాస్ట్, తనకు ఆ స్తోమత లేదు అప్పుడు. ఓకే, కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్, నీ పుస్తకం తీసుకోవచ్చా, ఆస్కింగ్ పర్మిషన్ ఇన్ ఏ పొలైట్ వే, సో మనం పొలైట్ వేలో పర్మిషన్ అడుగుతున్నాం. కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్, నీ పుస్తకం తీసుకోవచ్చా అని పర్మిషన్ పొలైట్గా అడుగుతున్నాం. నెక్స్ట్ వన్, ఐ కుడ్ డ్యాన్స్ ఫర్ అవర్స్ టుగెదర్ వెన్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్. అప్పట్లో నేను డ్యాన్సు కొన్ని గంటలు వేసేదాన్ని, సో అప్పట్లో అంటే ఏంటి, ఎబిలిటీ ఇన్ ద పాస్ట్, తన యొక్క కెపాసిటీ అప్పట్లో అని అర్థం. ఓకే, తన యొక్క ఎబిలిటీ చెప్తుంది. హీ స్పీక్స్ ఉర్దూ, హీ కాంట్ స్పీక్ తెలుగు. సో తనకి ఉర్దూ వచ్చు కానీ తెలుగు రాదు అంటున్నది, కాబట్టి ఎబిలిటీనా ఇనెబిలిటీనా, ఇనెబిలిటీ, సో అది రాదు అని అర్థం. నెక్స్ట్ వర్క్షీట్ 5.8, వర్క్షీట్ 5.8 ఈ చూద్దాం, ఈ విధంగా ఎంటీ షీట్ ఉంటుంది, ఈ విధంగా మనం ఫిల్ చేసి రాయాలి. వాట్ ఈస్ ద యాక్టివిటీ, హియర్ ఈజ్ ఏ స్పీచ్ ఆన్ రిపబ్లిక్ డే, రిపబ్లిక్ డే గురించి స్పీచ్ మనం చెప్పాలి. కంప్లీట్ దిస్ స్పీచ్ యూజింగ్ ద హింట్స్ గివెన్ బిలో, ఈ హింట్స్ని యూజ్ చేసుకుంటూ మన యొక్క స్పీచ్ని క్రియేట్ చేయాలి. రిపబ్లిక్ డే రోజు మీరు ఖచ్చితంగా ఇవి ప్రాక్టీస్ చేసి రిపబ్లిక్ డే రోజు అందులో డయాస్ పైన మీరు ప్రజెంటేషన్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, ఫస్ట్ మనం గ్రీటింగ్స్ ఇవ్వాలి, ఎక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి గ్రీట్ చేయాలి. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ విష్ చేసాం, గ్రీటింగ్ ఇచ్చేసాం అందరికి. నెక్స్ట్, దిస్ ఈజ్ రమేష్, మీ పేరు రాసుకోవాలి, దిస్ ఈజ్ మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు, దిస్ ఈజ్ రమేష్ ఫ్రమ్ 5th class, ఏ క్లాస్ నుంచి వస్తున్నారో చెప్పాలి, మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు సే సంథింగ్ అబౌట్ ద రిపబ్లిక్ డే, నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను రిపబ్లిక్ డే గురించి చెప్పడానికి. ఫస్ట్, ఐ వుడ్ లైక్ టు గ్రీట్ యూ హ్యాపీ రిపబ్లిక్ డే, ఫస్ట్ మీకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. వీ ఆల్ నో వీ సెలబ్రేట్ రిపబ్లిక్ డే ఆన్ 26th January ఎవ్రీ ఇయర్ సిన్స్ 1950 నుంచి మనం ప్రతిరోజు రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. ఫ్రమ్ దిస్ డే ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్, అప్పటి నుంచి మన యొక్క రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. వీ రిమెంబర్, మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్, మన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అవర్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఒకసారి గుర్తు చేసుకుంటే ఎంకే గాంధీ, భగత్ సింగ్, వల్లభాయ్ పటేల్, లాలా లజపతి రాయ్ అండ్ సుభాష్ చంద్రబోస్ గారు మన యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్గా అప్పట్లో ఉన్నారు, మన హీరోస్, రియల్ హీరోస్. ఆన్ దిస్ ఆస్పీషియస్ డే వీ హోస్ట్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఇన్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్, ఓకే మన పబ్లిక్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్లో మనం హోస్ట్ చేస్తాం కాబట్టి అన్నీ మన ఫ్లాగ్ని ఎగరవేస్తూ ఉంటాం. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానమే అని అర్థం, మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి. ఆల్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్
ఆర్ డ్రాఫ్టెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అన్ని ఫండమెంటల్ రైట్స్, అన్ని ప్రాథమిక హక్కులు, విధులు అన్నీ మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. నో వన్ షుడ్ సఫర్ బికాస్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, కలర్, కమ్యూనిటీ, రేస్. కలర్, తన యొక్క కుల, మత, జాతి, రంగు ద్వారా ఎవరు విభేదానికి గురవ్వకూడదు. విత్ దిస్ ఐ డిడ్ లైక్ టు విష్ యూ ఆల్ వన్స్ అగైన్ ఏ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ఇవన్నీ మనం పాటిస్తాం కాబట్టి మనం గణతంత్ర దేశంగా కలిగి ఉంటాం. ఓకే, హోప్ దట్ వీ ఆల్ గెట్ యునైటెడ్ టు అచీవ్ ద ప్రాస్పరిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ విధంగా మన కంట్రీని మనం ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ గివింగ్ మీ ద గ్రేట్ ఆపర్చునిటీ. జై హింద్. ఈ విధంగా జై హింద్ చెప్పి కంక్లూడ్ చేసి వెళ్ళిపోదాం. ఉమెన్ విత్ ద ఫీల్డ్స్ దేర్ మేక్ సెంటెన్సెస్, జతపరిచి వాక్యాలను రాయండి. వాళ్ళ యొక్క ఫీల్డ్ని మ్యాచ్ చేస్తూ, మదర్ తెరిసా దేంట్లో ఉన్నారు, డి సోషల్ సర్వీస్లో వాళ్ళు స్పెషల్. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. సరోజిని నాయుడు జి పోయట్రీలో వాళ్ళు స్పెషల్. ఝాన్సీ లక్ష్మీబాయి గారు హెచ్ ఫస్ట్ లేడీ ఫ్రీడమ్ ఫైటర్. యామిని కృష్ణమూర్తి గారు క్లాసికల్ డాన్సర్. శకుంతలాదేవి గారు మ్యాథమెటిషియన్. మేరీ కోమ్ గారు బాక్సర్. కల్పనా చావ్లా గారు ఏరోస్పేస్. ఓకే, ఈ విధంగా వాళ్ళ యొక్క ఫీల్డ్ని మనం మ్యాచ్ చేసి రాయాలి. వర్క్షీట్ 5.9. ఇమాజిన్ దట్ యువర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు ఆన్ ఎన్ ఎక్స్కర్షన్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నానికి ఎక్స్కర్షన్కి వెళ్ళారు, విహారయాత్రకు వెళ్ళారు. నౌ డెవలప్ ద కన్వర్జేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ మదర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హింట్స్. ఈ హింట్స్ని యూజ్ చేసుకొని మీ మదర్కి ఈ విధంగా ఇక్కడ మేము ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం, ఈ విధంగా విహారయాత్రకు వెళ్తున్నాం అని చెప్పి ఈ క్లూ వర్డ్స్ని యూజ్ చేసుకొని కన్వర్జేషన్ని ఫిల్ చేయాలి. కన్వర్జేషన్ చేయాలంటే ఒకరికంటే ఎక్కువ మంది ఉంటేనే, ఒకరు కనీసం ఇద్దరు ఉంటేనే మనం కన్వర్జేషన్ పాసిబుల్ అవుతుంది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? యూ అండ్ యువర్ మదర్, నువ్వు మీ మమ్మీ ఉన్నారు. మనం విహారయాత్రకు వెళ్తున్నాం, ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం విశాఖపట్నానికి అని చెప్పి చెప్పాలి. ఓకే, ఇక్కడ విజయవాడ రాసిన విశాఖపట్నం అని రాసుకోండి. విశాఖపట్నం. హాయ్ మామ్, దేర్ ఈజ్ సమ్ గుడ్ న్యూస్. వాళ్ళ మమ్మీకి చెప్తుంది ఒక గుడ్ న్యూస్ ఉంది అని. మదర్ ఏం చెప్తున్నారు? వెల్, మే ఐ నో దట్ గుడ్ న్యూస్? నేను తెలుసుకోవచ్చా గుడ్ న్యూస్ ఏంటో? యూ, ఎస్ మామ్, నెక్స్ట్ వీక్ అవర్ స్కూల్ ఈజ్ గోయింగ్ టు అన్ ఎక్స్కర్షన్. ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం మమ్మీ మేము నెక్స్ట్ వీక్. మదర్, ఇట్స్ గ్రేట్. నిజమా? యూ మే గో. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నారు? థ్యాంక్ యూ, ఆ పాప చెప్తుంది థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు విశాఖపట్నం. వీఆర్ గోయింగ్ టు, వాడు విశాఖపట్నం రాయమన్నాడు, ఖచ్చితంగా మనం అదే రాయాలి. సో విజయవాడ రాయకూడదు, విశాఖపట్నమే రాయాలి. నెక్స్ట్, మదర్, హౌ మెనీ ఆఫ్ విల్ యూ స్పెండ్ దేర్? ఎన్ని రోజులు ఉంటారు అక్కడ విశాఖపట్నంలో? అబౌట్ 3 డేస్. ఎన్ని రోజులు ఉంటారు? అబౌట్ 3 డేస్ అక్కడ ఉంటాం మమ్మీ అని చెప్పి చెప్పింది. నెక్స్ట్, మదర్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు జాయిన్? ఎంతమంది వెళ్తున్నారు? 40 మెంబర్స్ వెళ్తున్నాం అని చెప్పింది. మదర్ వచ్చి, హౌ మచ్ దే డూ చార్జ్ ఫ్రమ్ ఈచ్ స్టూడెంట్? ఎంత చార్జ్ చేస్తున్నారు? ఎంత చార్జ్ చేస్తున్నారు? ఓన్లీ 200 మమ్మీ, ఫర్ అవర్ పాకెట్ మనీ. స్కూల్ ఈజ్ పేయింగ్ ఫర్ ద హోల్ ఎక్స్పెండిచర్. ప్రతి బస్సుకు కావాల్సిన అన్నీ వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకో మన ఎక్స్పెండిచర్స్కి మాత్రమే మన పాకెట్ మనీని తెచ్చుకోమన్నారు. ఎంతైతే మీకు ఎంత వీలైతే అంత తెచ్చుకోండి అన్నారు. ఓకే, మినిమం 200 తెచ్చుకోండి అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే, మిగిలినవన్నీ స్కూల్ పే చేస్తుందని చెప్పింది నా పాప. మదర్, గ్రేట్, విచ్ ప్లేసెస్ విల్ యూ విజిట్? ఏమేమి చూస్తున్నారు అక్కడ? అమ్మాయి, వీఆర్ ప్లానింగ్ టు విజిట్ ద బీచ్, జూ, కాళహస్త్రి ఎక్సెట్రా. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చింది అమ్మాయి. మదర్, గుడ్, ఇట్స్ బెటర్ టు సీ. ఈ విధంగా కొన్ని చూడండి, షిప్ యార్డ్ చూడండి, సుబ్రహ్మణ్య అండ్ లైట్ హౌస్ ఇవన్నీ చూడండి అని చెప్పి వాళ్ళ మదర్ సలహా ఇచ్చింది. నెక్స్ట్, ఓకే మామ్, ఐ విల్ ఆస్క్ టు ప్లాన్ దోస్ ప్లేసెస్ అవర్ హెడ్ మాస్టర్. నేను హెడ్ మాస్టర్ సార్కి చెప్తాను ఈ ప్లేసెస్ గురించి. మదర్, ఐ విల్ ప్రిపేర్ సమ్ స్నాక్స్ ఫర్ యూ. ఈ విధంగా నేను కొన్ని స్నాక్స్ మీకోసం ప్రిపేర్ చేస్తానని చెప్పింది. అమ్మాయి చెప్పింది, థ్యాంక్ యూ మామ్, టుమారో ఐ విల్ కన్ఫర్మ్ మై నేమ్ ఫర్ ద ఎక్స్కర్షన్. ఈ విధంగా నా పేరుని కన్ఫర్మ్ చేసుకుంటాను అని చెప్పింది. నెక్స్ట్, ఈ విధంగా డిక్టేషన్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ మీ టీచర్ డిక్టేట్ చేస్తారు, మన లెసన్లో ఉన్న ఒక పారాగ్రాఫ్ని ఇక్కడ రాయండి. ఓకే,
నెక్స్ట్ వర్క్షీట్ 5.10, రీడ్ ద కాంప్రహెన్షన్. కింద ప్యాసేజ్ని ఒకసారి చదవండి, కేర్ఫుల్గా చదివి ఈ ప్యాసేజ్ని ఇక్కడ ఈ అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మనం ఆన్సర్స్ ఫిల్ చేయాలి. ఒకసారి చదువుదాం ప్యాసేజ్ని. సావిత్రిబాయి పూలే వాజ్ బోర్న్ ఆన్ 3rd January 1831. ఎప్పుడు పుట్టారు సావిత్రిబాయి పూలే? రీసెంట్గా మనం జనవరి 3rd మనం సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు కూడా మన స్కూల్లో జరుపుకున్నాం. సో జనవరి 3rd సావిత్రిబాయి పూలే గారు జన్మించారు. ఇన్ నైజియాన్ మహారాష్ట్రలో జన్మించారు. హీ వర్క్డ్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్. అప్లిఫ్ట్మెంట్ అంటే ఉద్ధరించారు ఎవరిని? కేషన్ స్త్రీ యొక్క చదువు కోసం ఎంతగానో కృషి చేశారు సావిత్రిబాయి పూలే గారు. హర్ హస్బెండ్ జ్యోతిరావు పూలే హెల్ప్డ్ హర్ అటెండ్ హై లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లీవ్ హర్ లైఫ్ విత్ హర్ హెడ్ హెల్ హై. సావిత్రి స్టార్టెడ్ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్. ఫర్ డిఫరెంట్ క్యాస్ట్ లింగ కొన్ని క్వశ్చన్స్ మనం కింద అడుగుంటారు, అవన్నీ ఫిల్ చేద్దాం. వెన్ వాజ్ సావిత్రిబాయి పూలే బోర్న్? ఎప్పుడు జన్మించారు? 3rd January 1831. హౌ డిడ్ షీ హెల్ప్ ద ఉమెన్? షీ స్పెండ్ హర్ లైఫ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. తన లైఫ్ని ఎక్కువగా ఉమెన్ ఎడ్యుకేషన్ని డెవలప్ చేయడానికి కేటాయించింది. హౌ డిడ్ హర్ హస్బెండ్ హెల్ప్ హర్? వాళ్ళ హస్బెండ్ ఏ విధంగా హెల్ప్ చేశారు? అటైన్ హై లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, తన యొక్క ఉన్నత చదువుల కోసం ఆయన ఎంతగానో కృషి చేశారు. వేర్ డిడ్ షీ స్టార్ట్ ద ఫస్ట్ స్కూల్ ఫర్ ఉమెన్? ఫస్ట్ స్కూల్ ఎక్కడ స్టార్ట్ చేసింది? సావిత్రి స్టార్టెడ్ ద ఫస్ట్ ఉమెన్ స్కూల్ డిఫరెంట్ క్యాస్టెస్ ఇన్ భైదవాడ పూణే. అన్ని క్యాస్టులు కలిపి ఒక స్కూల్ని భైదవాడ పూణేలో స్టార్ట్ చేసింది. ఓకే, యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్. కొన్ని వర్డ్స్ ఈ లెసన్లో కొన్ని డిక్టేట్ చేస్తారు, ఇక్కడ ఫుల్ఫిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ వన్, అట్ ద కంక్లూజన్ ఆఫ్ ద లెసన్. కంక్లూజన్ చూడండి, పాఠాన్ని చదివి జవాబులు రాయండి. మనం ఒక్కోసారి లెసన్ బాగా నీట్గా వినుంటే వీటిని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. వెన్ డూ యూ గెట్ అప్? ఎప్పుడు లేస్తారు మీరు? ఐ గెట్ అప్ ఎట్ 6 AM. ఎట్ వాట్ టైమ్ డూ యూ గో టు స్కూల్? ఐ గో టు స్కూల్ ఎట్ 8 AM. హౌ లాంగ్ డూ యూ స్టే ఎట్ స్కూల్? ఎంతసేపు ఉంటావు స్కూల్లో? ఐ విల్ స్టే ఎట్ స్కూల్ 7 hours. 7 hours మన స్కూల్లో స్పెండ్ చేస్తాం. వెన్ డూ యూ ప్లే? ఐ ప్లే ఇన్ ద ఈవినింగ్స్. ఎప్పుడు ఆడుకుంటావు? ఇన్ ద ఈవినింగ్స్ టైంలో మనం ఆడుకుంటాం. ఎట్ వాట్ టైమ్ డూ యువర్ హోంవర్క్స్? నీ హోంవర్క్స్ ఎప్పుడు చేస్తావు? ఐ డూ మై హోంవర్క్ ఇన్ ద ఈవినింగ్. హౌ మెనీ టైమ్స్ డూ యూ టేక్ మీల్స్? ఎన్నిసార్లు తీసుకుంటావు మీల్స్? ఐ విల్ టేక్ మై మీల్స్ 2 times. 2 times తీసుకుంటాం. దట్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.